మన కవిత కవుడేమో మాట్లాడుతాం అని చూద్దాం ఈడీసీబీ ఐటీ దాడులకు భయపడం ఓకే భయపడకండి రాముడి పేరుతో బీజేపీ రౌడీయిజం కావాలని ఐటీ దాడులు చేయిస్తున్నారు అందరివి చట్టబద్ద వ్యాపారులే సంతోష్ విచారణకు ఎందుకు రావట్లేదు దొరికిన దొంగలను విచారించవద్దా సంజయ్ ఎందుకు ఏడ్చారో మరి కవిత చెప్ కవిత అంటుంది ఎందుకు ఏడ్చారో అని చెప్పి అంటుంది ఈడీ దాడులకు ప్రతి దాడులు తప్పవు మా దగ్గర ఏసీబీ విజిలెన్స్ ఉన్నాయి పిట్ట బెదిరింపులకు మేము భయపడం మల్లారెడ్డి ఏం అక్రమాలకు పాల్పడ్డారు మేం మీలాగా ఆలోచిస్తే గంటజాలు బీజేపీ నేతలను ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడిండ్రు మరి ఈ రకంగా మల్లారెడ్డికి మద్దతుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు చూడాలి ఏం జరగబోతుంది అనేది నిజంగానే బండి సంజయ్ ఎందుకు ఏడ్చిండో ఆ వీడియోస్ ఉంటే పెట్టండి అయ్యా బండి సంజయ్ ఏడ్చి చూపిద్దాం కాసేపట్ల అండ్ అదే రకంగా అయ్యో సార్కేమో అయ్యింది జూమ్ పెట్టవయ్యా పాపం అస్వస్థత గురైడు ఈడీ దాడుల ఎఫెక్ట్ ఐటీ దాడుల ఎఫెక్ట్ పాపం గుండె నొప్పి వచ్చేసిన సార్కి త్వరగా కోరుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం కొనసాగుతున్న దాడులు మల్లారెడ్డి విద్యా సంస్థలో రెండో రోజు ఐటీ సోదాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఆరు కోట్ల నగదు భారీగా బంగారం స్వాధీనం కాలేజీలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం మంత్రి బంధుమిత్రుల ఇళ్లలోనూ సోదాలు ఐటీ అధికారుల దాడులపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం స్మగ్లింగ్ చేస్తున్నామా క్యాసినోలు నిర్వహిస్తున్నమా రోజుకు రెండు వేల మంది సేవ చేస్తున్నాం అది తప్ప మంత్రి మల్లారెడ్డి ప్రశ్నల వర్షం సో వీలు వీలు కొట్టుకొని మధ్యలో విద్యార్థులని సతాయిస్తున్నారు విద్యార్థులకు ఎందుకండి హాలిడేస్ ఎందుకు ప్రకటించాలండి హాలిడేస్ ఎందుకు ఏం చేసిండ్రని వాళ్ళ చదువులు ఎందుకు ఆపుతారు సార్ మీరు మీరు కొట్టుకొని వారం రోజులు వాళ్ళు కాలేజ్కి రాకపోతే సిలబస్ ఎట్లా ఎట్లా ఫినిష్ అవుతుంది వాళ్ళకి రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలు బంధుమిత్రుల ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ ఐటీ దాడులు రెండో రోజు కొనసాగాయి మంగళవారం దాదాపు నాలుగు కోట్ల నగదును గుర్తించి గుర్తించినట్లు పేర్కొన్న ఐటీ అధికారులు రెండో రోజు భారీగా నగదు నగలను సీజ్ చేసినట్లు తెలిపింది తెలిసింది రెండో రోజు కడవటి వార్తల వార్తలు అందేసరికి మరి ఆరు కోట్ల నగదు భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం సుమారు నాలుగు వందల మంది ఐటీ అధికారులు సిబ్బంది వేర్వేరు బృందాలుగా ఏర్పడి బుధవారం ఉదయం నుంచే దాడులు ప్రారంభించాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో గల మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కాలేజ్ను మరి సెలవులు ప్రకటించారు సంతోష్ అరెస్టుకు అనుమతి ఇవ్వండి హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన సెట్ సంతోష్ కు ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తున్నారా విచారణకు ఎప్పుడొస్తారు బీజేపీ న్యాయవాదులకు ధర్మాసనం ప్రశ్నలు మళ్లీ నోటీస్ ఇవ్వచ్చు సెట్ కు అనుమతి సమయం కావాలని సిట్కు సంతోష్ లేఖ సో ఇది పరిస్థితి సో